గజ్వేల్ పట్టణంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఇప్పటికైనా విద్యార్థుల చావులు ఆగాలని ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి విద్యార్థులకు యువతకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి కొప్పు రవి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్వేల్ శ్రావణ్, మర్కూక్ మండల అధ్యక్షుడు గణేష్, మండల ప్రధాన కార్యదర్శి హరీష్, గణేష్ మండల నాయకులు శ్రీకాంత్, మధు, కరుణాకర్, శివ, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జశ్వంతన్న గారి స్వగృహంలో ఈరోజు వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు, ఎన్ఎస్యుఐ నాయకులందరికీ ఎన్ఎస్యుఐ 51వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఎన్ఎస్యుఐ పక్షాన ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థుల చావులు ఆగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికైనా విద్యార్థులకు యువతకు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా సోదరులకి ఎన్ఎస్యుఐ ఆరుగో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.